దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహిళా ఓట్లను దండుకోవాలి కాబట్టి నాలుగున్నర సంవత్సరాల తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మీద సమీక్ష చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బయలుదేరటం జరిగింది ఈరోజు మహిళా సంక్షే శిశు సంక్షేమం గురించి ఏమి మీరు సమీక్ష చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నారు మీ చేతులతో మీరే మీ నోటితో మీరే మా మద్యం పైన నిషేధం మా మేనిఫెస్టోలో పెట్టాము నాకు ఖురాన్ లాంటిది బైబిల్ లాంటిది భగవద్గీత లాంటిది మేనిఫెస్టో అని చెప్పుకు తిరుగుతూ ఈరోజు మద్యపాన నిషేధం చెయ్యకపోగా మద్యం షాపులు బెల్ట్ షాపులు విపరీతంగా ప్రోత్సహించి మహిళల తాళిబొట్లు తెంచేసి దాదాపు ముప్పై వేల మంది మహిళల తాళిబొట్లు తెంచేసి మరి మహిళలకి సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కల్తీ మద్యం అమ్మి మరి ముప్పై ఐదు లక్షల మందిని గవర్నమెంట్ హాస్పిటల్స్ బారిన పడేసి ఈరోజు ముప్పై వేల మందిని మద్యం కల్తీ మద్యం ద్వారా చనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన మీరు ఏ మహిళల గురించి మాట్లాడతారు ఏ మహిళా సంక్షేమ గురించి మీరు మాట్లాడతారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకుందాం అంతేకాకుండా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మహిళలు యువత టీనేజర్స్ ముప్పై వేల మంది పైబడి మహిళలు మిస్సింగ్ అయిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా ఏ రోజు ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై మూడు దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏ రకంగా కూడా మీరు భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు కూడా రాని పరిస్థితుల్లో చదువుకున్నప్పటికీ కూడా ఇక్కడ బ్రతికే పరిస్థితులు లేక వాళ్ళ ఆర్ ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోయి ఈరోజు మరి జాతీయ సర్వేసులు చెప్తా ఉన్నాయి ఇది వ్యభిచార కోపంలోకి నెట్టబడిన యువతుల సంఖ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఎంతసేపు ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏం చేస్తా వాళ్ళందరినీ కూడా పీడిచ్చుకు తింటా హౌస్ అరెస్టులు చేస్తా లేని నేరాలు అంటకడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందటమే తప్ప ఏ రోజైనా మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లగా పుట్టడం అంటే అదృష్టంగా భావించాలి అని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడపిల్ల పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం నయం అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరూ కూడా అనుకుంటున్నారనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఆడపిల్లలు పుట్టడం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పథకాలు రూపొందించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మీరు ఏం చేస్తున్నారు సంపూర్ణ పోషణ పథకం అని చెప్పి ఆవిడ పెట్టారు ఆ పథకం కింద మీరు ఏం చేస్తున్నారు ఆ పథకానికి మీరు ఏం పెట్టుకోవాలో తెలుసా పేరు పురుగుల మందు పథకం అని పెట్టుకో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఇది మరీ దారుణం అన్నమాట ఈ సంపూర్ణ పోషణ పథకం కింద వీళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరి ఈరోజు గర్భిణీలు బాలింతలు చిన్నారుల యొక్క మరి వాళ్ళ యొక్క పొట్ట కొట్టడం ఆరోగ్యాన్ని నాశనం చేయటమే పణంగా పెట్టుకున్నా ఉన్నారు ఖజూరాలు దీని మీద ఈయన ఫోటో ఇందులో ఈ ప్యా ఈ ప్యాకెట్ తీసి చూస్తే కనపడేది కళేబరాలు గుడ్లు విపరీతంగా మేము అమ్మా పోషించేస్తున్నాం అందరినీ అని చెప్పి గుడ్లు పంపిణీ కార్యక్రమం దీని మీద ఈయన ఫోటో ఈ ఫోటో కింద కుళ్ళిపోయి వాసన కొట్టి గుడ్లు పంపిణీ తర్వాత టెట్రా ప్యాక్ టెట్రా ప్యాక్ ఏం ప్యాక్ ఇది ఇది టెట్రా ప్యాక్ అనగదు విషంతో కూడిన ప్యాకెట్ ఇది ఈ పాలు మళ్ళీ ఈ పాలల్లో పురుగులు గర్భిణీళ్ళకి వీళ్ళు ఇలాంటి పాలు తాగి చిన్నపిల్లలు ఈ పాలు తాగితే ఇంకేమైనా ఉందా ఈ గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా ఈ కుళ్ళిపోయిన గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా అదేవిధంగా కళేబరాలు కనపడే ఈ ఖజూరాలు ఈ రకంగా ప్యాకెట్లు ఇచ్చి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు అన్నీ కూడా ఇవన్నీ కూడా టెండర్ పిలిచే పరిస్థితి లేదు అన్నీ నామినేటెడే కోట్ల కోట్లు స్కాములు మళ్ళీ ఇందులో దీనికి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ జగన్న ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ మహిళా శిశు సంక్షేమం శాఖ మీద సమీక్ష అంట ఎంత హాస్యాస్పదంగా ఉందో ఎంత దురదృష్టకరమో నిజంగా ఇట్లాంటి ప్రభుత్వం మహిళల పట్ల కక్ష కట్టి అన్ని రకాలుగా అన్ని రకాలుగా నాశనం చేయటం వాళ్ళని నాశనం చేయటమే పనిగా పెట్టుకున్నారు